వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ ఉస్తాద్ రామ్ భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ ది వారియర్ తమిళ దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహించారు రన్ పందెం కోడి వంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ కావడంతో అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే నమ్మకంతో రామ్ చేసిన ఈ మూవీ రియాలిటీకి వచ్చేసరికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే హీరో రామ్ కు ఆయన అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది భారీ విజయాన్ని అందిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్న ది వారియర్ ఊహించిన షాక్ ఇవ్వడంతో రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు ది వారి ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్ పైకి రానున్న ఈ మూవీ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను కండి తన సినిమాలో హీరో పై హెవీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించిన హీరోని ఫెరోషియస్ గా ప్రెసెంట్ చేసే బోయపాటి అందుకు తగ్గట్టుగా మేక్ ఓవర్ ఉండాలని సినిమా ప్రారంభానికి ముందే కండిషన్స్ పెడుతుంటారు తన సినిమాలో హీరో మరింత ఫిట్నెస్ తో ఉండాలని భావించే బోయ శ్రీను ఈ మూవీ విషయంలోనూ హీరో రామ్ కు ఒక కండిషన్ పెట్టారట స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ ఈ మూవీ కోసం బరువు పెరగాలట దాదాపు పదకొండు కేజీల వరకు బరువు పెరగాలని బోయపాటి సూచించారట దీంతో ప్రస్తుతం రామ్ బరువు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది తెరకెక్కున్న ఈ మూవీ కావడం ఎలాగైనా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలనే హీరో రామ్ దర్శకుడు బోయపాటి చెప్పిన విధంగా బరువు పెరుగుతున్నాడట అంతేకాకుండా సినిమాలో రామ్ ద్విపాత్ర అభినయం చేస్తుండటం మేకవర్ విషయంలో రెండు పాత్రల్లో భిన్నంగా కనిపించాలనే ఆలోచన వల్లే రామ్ బరువు పెరుగుతున్నారట బోయపాటి శ్రీను అఖండతో బ్లాక్ బస్టర్ సొంతం మంచి వచ్చారు అదే ఫామ్ తో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా మలచడం ఖాయమని రామ్ బలంగా కండిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తనకు ఎలా కావాలంటే అలా రెడీ కావడానికి రామ్ ఏ విషయంలోనూ అడ్డు చెప్పడం లేదని చెబుతున్నారు ఇదిలా ఉంటే బోయ్ పార్టీ స్ట్రీను కూడా ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ ని అందించి తాను కూడా రేసులో వస్తున్నాననే సంకేతాలని అందించాలనే పట్టుదలతో ఉన్నాడని ఇన్సైడ్ టాక్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి